నర్సాపురం వెళ్ళి మత్స్యకారుల అభివృద్ధికి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో చెప్పడానికి ఏమీ లేక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే జనసేన పార్టీ మీద రౌడీసేన అని ఆయన చెప్పటం చాలా హాస్యాస్పదంగా ఉంది అసలు జగన్ రెడ్డిది నోరా లేక తాటి మట్ట అని మేము అడుగుతున్నాం ఎందుకంటే పచ్చకామెరలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనబడింది ముప్పై రెండు కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా జైలు శిక్ష అనుభవించి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీలందరికీ బాసెవడయా అంటే జగన్మోహన్ రెడ్డి నీ చిన్ననాటి నుంచి నీ చరిత్ర చూస్తే అన్ని నేరాలు ఘోరాలు టీవీలో ఎలా చూపిస్తారో అలాగుంటాయి నీ చరిత్ర నీ తండ్రి చరిత్ర నీ తాత చరిత్ర కడప జిల్లాలో మానవ హక్కుల వేదిక అయినటువంటి వాళ్ళు రాసినటువంటి పుస్తకం పాల కడప జిల్లాలో పాలెంగాళ్ల రాజ్యం పుస్తకం చదివితే మీరెంతటి దుర్మార్గులో ఎంతటి నీచమైనటువంటి రౌడీలో ఈరోజు ప్రజలందరికీ తెలిసింది మేము చెప్తున్నాం మంగంపేట ముగ్గురాళ్ళ గనుల దగ్గర నుంచి జగన్ రెడ్డి తాత నుంచి ఇప్పటి జగన్ రెడ్డి వరకు ఒక సినిమాగా తీస్తే కేజీఎఫ్ని మించిపోయినటువంటి సినిమాగా మీ చరిత్ర మీ సినిమా కూడా ఒక పాటు రెండు పాటలు కాదు పది పాట్లు తీసి పాన్ వరల్డ్గా ఈరోజు ఒక మన ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా మీ మీరు ఎంతటి ఘోరాలు చేస్తారో ఈరోజు తీ తీసి చూపించేటటువంటి చిత్రాలు ఉన్నాయి ఎందుకంటే మీ కుటుంబం మొత్తం కూడా రౌడీలే కదా ఎవరూ లేరు ఇంకా ఇంకా నటులు ఎవరు కనపడరు మొత్తం మీరే కనపడతారు బాబాయ్ని ఎత్త హత్య చేశారు లేదు స్వయాన మీ ఎమ్మెల్సీ ఎలా హత్య చేసి ఇంటికి ఎలా పార్సెల్ పంపించారు లేదు తనకు అడ్డుగా ఉన్నాడని చెప్పేసి మీ ఎమ్మెల్సీ అక్బాల్ రాజా రామకృష్ణారెడ్డిని ఎలా హత్య చేశారు మరి ఇంతమంది రౌడీల్ని పెట్టుకున్నటువంటి మీరు కూడా జనసేన పార్టీ రౌడీ రౌడీసేన అంటున్నారు ఏ ఎందులో రౌడీశారని మేము అడుగుతున్నాం భవన నిర్మాణ కార్మికులు మీరు చేస్తున్నటువంటి దోపిడిని బయట పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ రౌడీలుగా కనిపిస్తున్నారని మేము అడుగుతున్నాం లేదు మీరు పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఆ యొక్క స్కాముని జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్ళని బయట పెట్టినందుకు రౌడీలుగా కనిపిస్తున్నాం లేదు కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతుల్ని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆ కుటుంబాలకి భరోసా ఇస్తున్నందుకు రౌడీలుగా కనిపిస్తున్నారని అడుగుతున్నాం మీ పార్టీలో ఉన్నారు ఒకడేమో నేను ఆగలేనంటాడు ఇంకోడేమో అన్నీ చేసి దాన్ని బేరాలు ఆడతారు మరి వీళ్ళందరూ ఎవరు రౌడీలా లేక జాతి రత్నాల అని మేము అడుగుతున్నాం ఇంకొక ఆయన అసభ్యంగా బట్టలు తీసి చూపిస్తాడు ప్రెస్సుల్లోకి వచ్చి ఇంటింటికి పోయి నాది ఒరిజినల్ చూపిస్తా అంటాడు మరిది వీళ్ళు రౌడీలు అంటారా లేకపోతే వీళ్ళు ఏమన్నా మహాత్మా గాంధీ యేసు ప్రభు లేకపోతే శ్రీరామచంద్రులు అంటారా మరి ఇటన్నిటి సమాధానం చెప్పాలి జగన్ రెడ్డి జగన్ రెడ్డికి ఇదే హెచ్చరిస్తున్నా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి గారి మీద కానీ జనసేన పార్టీ మీద కానీ మీరు ఒక్క మాట అంటే పది నిజాలు మేము మీ నుంచి బయట పెట్టాల్సి వచ్చింది గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో రౌడీల్ని పెంచి పోషిస్తుంది ఒక్క జగన్ రెడ్డి మాత్రమే అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం